జాతీయ గేయ రచయిత గరిమెల్ల సత్యనారాయణ పేరుతో నిర్మించిన ప్రెస్ క్లబ్ ను తెరిపించాలని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. మూతబడిన ప్రెస్ క్లబ్ ఎదుట ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ మీడియాతో మాట్లాడారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రెస్ క్లబ్ లో ఎన్నో సాంస్కృతిక సామాజిక సమావేశాలు జరిగేవని, ఆర్థికంగా సామాన్యులకు ఇక్కడ సమావేశ మందిరం అందుబాటులో ఉండేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట కార్యవర్గ సభ్యుడు ఎం ఈశ్వర్రావు, సాంధ్న రాష్ట కార్యవర్గ సభ్యుడు ఎంవి మల్లేశ్వరరావు, ఇస్కాఫ్ జిల్లా సెక్రటరీ జీవి నాగభూషణరావు, న్యాయవాదుల సంఘం ప్రతినిధి పొడుగు రాజు, సాంధ్న జిల్లా నాయకులు ఎస్ నవచైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి స్వతంత్రం కోసం అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు, జైళ్లు పాలైనారు. చాలా త్యాగాలతో వచ్చిన స్వతంత్రం ఇది. 300 ఏళ్ల పాటు ఈస్ట్ ఇండియా అనే ఒక కంపెనీ ఈ దేశాన్ని పీల్చి తిప్పి చేస్తే స్వతంత్రం వచ్చింది మనకు. దానికి వ్యతిరేకంగా జరిగిన జమీందారి వ్యతిరేక పోరాటాలు, కార్మిక పోరాటాలు, జాతీయ పోరాటాలు, అనేక మంది త్యాగాలతో వచ్చిన స్వతంత్రం ఇవాళ నిజానికి ఎంతవరకు సిద్ధించింది, ఇవన్నీ చర్చనీయాంశమైనా స్వాతంత్రం సాధించడం అన్నది ఘనతను మాత్రం అంగీకరించాలి. ఈ వచ్చిన స్వాతంత్రంలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని అవసరమైతే మరొకసారి స్వాతంత్రాన్ని, పూర్తి స్వాతంత్రం ప్రజలకు వచ్చేటట్టుగా జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, సాంస్కృతిక హక్కు, అన్ని హక్కులు సాధించుకునేటట్టు ఈ స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని భావిస్తూ, ఈ సందర్భంగా అవసరమైతే మరో జాతీయోద్యమ స్థాయిలో సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పోరాటాలకు కూడా ఇలాంటి జర్నలిస్టులు, మేధావులు పిలుపు ఇవ్వాలని కోరుతూ అనేక సమావేశాలకు వేదిక అయింది. దీన్ని తెరవడానికి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేవు. మేము ఎన్నిసార్లు చెప్పిన ప్రజాప్రతినిధులు, ఈవేళ అధికారం పార్టీ ఉన్న పెద్దలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సరే, మాలో అనైక్యత ఉంది, అది అంగీకరించవలసింది. యూనియన్లు వేరేనా, అనైక్యత ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మేధావి వర్గానికి, కవులు, కళాకారులు, సాంస్కృతిక సంస్థలకి ఇక నుంచి ఈ బాధ్యతలు లేద ఈ ప్రయత్నాలు ఇది చేయాలని. ఇక మనం ఎలాగో విఫలమయ్యాం కాబట్టి కనీసం వాళ్ళని గౌరవిద్దాం.